పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. 2-3 సార్లు వాయిదా పడ్డ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను మాత్రమే ఫోకస్ చేస్తూ రూపొందించిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించేస్తుంది. అత్యంత వేగంగా 1 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కాటమరాయుడు కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 టీజర్ పేరిట ఉంది. మెగాస్టార్ కు 1 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకునేందుకు 3 గంటల 5 నిమిషాలు పట్టగా పవన్ కళ్యాణ్ కు మాత్రం కేవలం 2 గంటల్లో ఈ మార్క్ ను దాటేశాడు. మెగాస్టార్ రికార్డ్ ను పవన్ కళ్యాణ్ ఇంత సునాయసంగా దాటేయడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. పవన్ మూవీ కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో చెప్పేందుకు కాటమరాయుడు టీజర్ కి వస్తున్న వ్యూస్ ఓ సింపుల్ ఎగ్జాంపుల్. ఒకే ఒక్క డైలాగ్ తో రూపొందిన టీజర్ నిండా యాక్షన్ సీన్స్ మాత్రమే ఉండడం విశేషం. పవన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది యూనిట్. టీజర్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేసిన పవన్ ట్రైలర్ మూవీలతో మరిన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.